వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ వంట గ్యాస్ ధరలకు నిరసనగా కడప జిల్లా మైదుకూరులో సైకిల్ యాత్ర సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం పీల్చి తాగుతున్నాయని, ఒక పక్క కరోనా విలయతాండం జరుగుతూ ఉంటే మరోపక్క పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకులు ధరలు అసాధారణ రీతిలో పెంచడం దారుణమంటూ పెట్రోల్ డీజిల్పై పెంచిన ఎక్సైజ్ సుంకం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కడప పార్లమెంట్ ఇన్ఛార్జ్ గుంట్లగుంట శ్రీరాములు, సుబ్బరాయుడు, గొడ్డిపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్యామలదేవి, విష్ణు ప్రీతం రెడ్డి, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు ఈరోజు దేశంలో పెట్రోలు డీజిల్ గ్యాసు వంట ధరలు ప్రతి కూడా రేటు పెరిగినందువలన వీటికి నిరసనగా ఈరోజు అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు సన్నకారు రైతులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఇప్పుడు కనీసం ఈ మూడు నెలల్లోనే డీజిల్ పెట్రోలు కనీసం 30-40 సార్లు రేటు పెరగడం జరిగింది. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి ఈ రేట్లు వ్యాటు మొత్తం నిత్యావసర వస్తువులు అన్ని ధరలు తగ్గించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈరోజు సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జలగల్ల ప్రజల రక్తాన్ని పీల్చి తాగుతా ఉన్నాయి. ఒకవైపు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా కర్ఫ్యూ కారణంగా ప్రజలకు పనులు లేక చేతిలో చిల్లి గవ్వ లేక ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమాత్రము జాలి ప్రేమ దయ కరుణ లేకుండా గుండు మీద కారం జల్లినట్లు, గోరు చుట్టు మీద రోకటి పోటులా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ వంట గ్యాసు నిత్యావసర సరుకులు అసాధారణ రీతిలో అనూహ్యంగా పెంచి అమానుషంగా అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకు, అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న చివరి రోజున అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్కు $109 ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పెట్రోల్ వచ్చేసి లీటర్కు 71 రూపాయలకు, డీజిల్ 57 రూపాయలకు, వంట గ్యాస్ 450 రూపాయలకు సప్లై చేసింది. ఇది 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న చివరి రోజు. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్కు $68 వచ్చింది. అప్పుడేమో $109, ఇప్పుడు $68 వచ్చింది. ఆ ప్రకారంగా ఈనాడు పెట్రోలు లీటర్కు 50 రూపాయలు, డీజిల్ లీటర్కు 40 రూపాయలు, వంట గ్యాస్ సిలిండర్కు 300 రూపాయలు చొప్పున నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి మామూలుగా. కానీ ఈరోజు లీటర్ పెట్రోలు సెంచురీ దాటి 109 రూపాయలు అయింది, డబుల్ సెంచురీ వైపు పరుగులు తీస్తా ఉంది. డీజిల్ ఇప్పటికే సెంచురీ దాటింది, 101 రూపాయలు అయింది, డబుల్ సెంచరీ వైపు పరుగులు తీస్తా ఉంది. వంట గ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలకు వచ్చింది, త్వరలోనే 10వ సెంచరీకి సమీపంలో ఉంది. అందుకోసం ఈ పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు, ఏఐసీసీ ఆదేశం మేరకు ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు యావత్ భారతదేశంలో ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో మైదుకూరు పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సైకిల్ యాత్ర నుండి పెట్రోల్ బంక్ దగ్గర పోయి అక్కడ సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 6. 1, కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క
పెంచిన సెంట్రల్ ఎక్సైజ్ ధరను ఉపసంహరించుకోవాలి. పెట్రోల్ డీజిల్ పై మోడీ ప్రభుత్వం పెంచినటువంటి సెంట్రల్ ఎక్సైజ్ ను ఉపసంహరించుకోవాలి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద విధించిన అదనపు వ్యాట్ను ఉపసంహరించుకోవాలి. మూడవది, రాష్ట్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద విధించిన రోడ్డు సెస్ను ఉపసంహరించుకోవాలి. నాలుగు, పెట్రోల్ డీజిల్ వంట గ్యాసులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఐదు, పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి. ఆరవది, నిత్యావసర సరుకులైన నూనెలు పప్పు దినుసుల ధరలు తగ్గించాలి. ఈ ఆరు డిమాండ్లతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంది.